नमस्ते हाय फ्रेंड्स वीडियो एमटे इडली पिंड तो पद निमशा पिल की स्नैक्स एला तैयार चेदा चुद रही ओके इंट्लो इडली पिंड ने तीसको दाटो को रूम स्पून पेर वेसको मैदा पिंड को वेसको తర్వాత కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకుని టూ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకుని వన్ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఇప్పుడు కాస్త సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుని అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కర్రీ లీవ్స్ క్యారెట్ తురుము వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకు ఈ మిశ్రమాన్ని మరీ పల్చగా కాకుండా గట్టిగా కాకుండా స్మూత్గా కలుపుకొని కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజ్ లో పునుకుల్లా వేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకుంటే పిండి బాగా ఉడికి మంచిగా క్రిస్పీగా వస్తాయి వేసుకున్న తర్వాత వీటిని పింక్ పోయిందా కొంచెం ఏమైంది ఇట్లా బ్రౌన్ కలర్ లో వేగిన తర్వాత ఎవరో గిన్నె పట్టుకొచ్చి తిప్పుకోండి ఈ పునుకుల్ని ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ లో అల్లం చట్నీ సాంబార్ తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలే రెండు ముక్కలు కింద తీసి చూపించాలి చూసారా ఒకసారి క్రిస్పీగా బాగా ఉడికిందో ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ఉంటే దీన్ని అల్లం చట్నీతో కానీ సాంబార్లో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది టెన్ మినిట్స్ లో ఈజీగా ఇలాగా సాయంత్రం వేళల్లో పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టపడి తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి.